శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిరుమత్తూరు మండలంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది మండల సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా సభ్యుల గైర్హాజరుతో సమావేశం వాయిదా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చిలమత్తూరు మండలంలో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో ఎంపీటీసీలు టీడీపీ కండువా కప్పుకున్నారు మూడు రోజులుగా టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఎంపీటీసీలను తమ పార్టీలోకి లాగడానికి కసరత్తు చేశారు ఎట్టకేలకు సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా మెజార్టీ సభ్యులు టీడీపీలో చేరడంతో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ వాయిదా వేశారు వైసీపీ ఎంపీపీగా కొనసాగుతున్న పురుషోత్తం రెడ్డిని తప్పించి కొత్త వ్యక్తిని ఎంపీపీగా పెట్టడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తోంది పది మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరిపోవడంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తి ఎంపీపీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి దీంతో వైసీపీకి ఇక్కడ భారీ షాక్ తగిలినట్లయింది